హైదరాబాద్ మణికొండలో తల్లి కుమార్తె ఆత్మహత్య కేసులో విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ కూతురితో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కరోనా కాలం నుంచి కనీసం ఇంట్లో నుంచి బయటికి వచ్చేవారు కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది తన పిల్లల్ని చదువు మానిపించి ఇంట్లోనే ఉంచి ఎక్కడికి వెళ్లనిచ్చేది కాదని గుర్తించారు హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో తల్లి కుమార్తె ఆత్మహత్య కలకలం రేపింది తల్లి అలివేలు పద్నాలుగు ఏళ్ల తన కుమార్తె లాస్యకు పడక గదిలో ఉరేసి ఆ తర్వాత తాను వంటగదిలోకి వెళ్లి ఉరేసుకుంది అలికిడి విన్న తొమ్మిది ఏళ్ల కుమారుడు మణికంఠ వచ్చి చూడగా అమ్మ అక్క తాళ్లకు వేలాడుతూ కనిపించారు వెంటనే ఇంట్లో కింద అద్దెకు ఉండే వాళ్లకు సమాచారం ఇవ్వగా వాళ్లు వచ్చి చూసేసరికి విగత జీవులుగా ఉన్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరించారు లాస్య చేతిపై గోరింటాకుతో కొన్ని రాతలు ఉన్నట్లు క్లూస్ టీం అధికారులు గుర్తించారు స్టార్టెడ్ డు సంథింగ్ దట్ మేక్ యూ హ్యాపీ అనే వాక్యాలు లాస్య చేతిపై రాసి ఉన్నట్లు గుర్తించారు ఆత్మహత్యకు ముందు తల్లి కుమార్తె ఇంట్లోని పాత వస్త్రాలను తగలబెడుతుంటే ఎందుకు తగలబెడుతున్నారని కుమారుడు మణికంఠ అడగ్గా చిన్నపిల్లాడివి ఇవన్నీ నీకెందుకని తల్లి తిట్టి కుమారుడిని గదిలోకి పంపించింది కుమారుడు నిద్రలోకి జారుకున్న తర్వాత తల్లి కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న అలివేలు భర్తకు ఐదు ఇచ్చి యాదగిరిగుట్ట వెళ్లిరమ్మని పంపించింది భార్య కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ద్వారా తెలుసుకున్న సదానందం శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేశాడు అప్పుడప్పుడు మధ్యలో మనం చనిపోవాలి మనం చనిపోవాలి ఉండకూడదు అంటారు అంటే చెప్తుంది తీరా బాబు పాడుకున్న తర్వాత పాపకు హ్యాండ్ చేసి తర్వాత ఆమె చేసుకోవడం జరిగింది కంప్లైంట్ తీసుకొని అసలు పూర్తి వివరాలు తెలుసుకొని ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాం పిల్లలు చదవట్లేదు ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి స్కూల్ స్కూల్కి వెళ్ళట్లేదు తల్లి డైలీ లేబర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆత్మహత్య హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వెళ్ళి లాక్ చేసుకొని సుసైడ్ చేసుకోవడం జరుగుతుంది మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అలివేలుకు మణికొండకు చెందిన సదానందంతో పదహారు ఏళ్ల క్రితం వివాహం జరిగింది వీళ్లకు కుమార్తె కుమారుడు ఉన్నారు వ్యాపారంలో నష్టపోయిన తర్వాత సదానందం సైతం ఏమీ చేయడం లేదు మణికొండలో నాలుగంతస్తుల ఇల్లు ఉండటంతో ఓ పోర్షన్లో వాళ్లు ఉండి మిగతా ఇల్లు అద్దెకు ఇచ్చారు వాటి ద్వారా వచ్చే అద్దెతో ఇల్లు గడుస్తోంది కరోనా కాలం నుంచి అలివేలు మానసిక ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చిందని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు చెప్పారు అంతకంటే ముందు ఇరుగు పొరుగు వాళ్లతో కలుపుగోలుగానే ఉన్న అలివేలు కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాలేదని పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా అలాగే వ్యవహరించేదని పోలీసుల దర్యాప్తులో తేలింది కుమార్తె లాస్య కుమారుడు మణికంఠన్ కూడా చదువు మాన్పించి ఇంట్లోనే ఉంచుకుంది లాస్య కరోనాకు ముందు ఏడ తరగతి వరకు చదువుకుంది కుమారుడు మణికంట రెండవ తరగతి వరకు చదివి ఆ తర్వాత తల్లి పాఠశాలకు పంపకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు తల్లి కూతుళ్లు ఇద్దరూ నిత్యం భక్తి పేరుతో పూజలు చేసేవారని అలివేలు భర్త సదానందం పోలీసులకు తెలిపారు మూడు నెలల క్రితం తిరుపతి వెళ్తున్నట్లు చెప్పి నెల రోజుల పాటు తిరిగి ఇంటికి రాలేదని సదానందం పోలీసులకు తెలిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్ ద్వారా అలివేలుతో మాట్లాడి ఇంటికి పిలిపించారు ఇంటికి తిరిగి వచ్చిన అలివేలు లాస్యా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని భర్త తెలిపారు రాయదుర్గం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సదానందం కుమారుడు మణికంఠ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు